తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయము తెలుగు అంశము జాతీయములు. అందరికి నమస్కారం. మనము మన తెలుగు భాషలో జాతీయములు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు అవగాహన చేసుకొని జాతీయములకు సంబంధించిన ఉదాహరణలను అభ్యాసం చేద్దాం. జాతీయము అంటే జాతి అంటే ఒక భాష మాట్లాడే ప్రజలను ఒక జాతి అంటారు, లేకుంటే ఒక దేశంలో నివసించే ప్రజలను జాతి అంటారు. మన దేశంలో అనేక భాషలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి భాషలో జాతీయములు అనేటువంటి పదములు ఉంటాయి. అంటే ఈ జాతీయములను ఎవరు తయారు చేస్తారు? ప్రజలే తమ నిత్య వ్యవహారాల్లో నుంచి పుట్టుకొస్తాయి భాషలో ఈ పదాలు. అంటే వారు చేసేటువంటి వృత్తి పనులలో కావచ్చు, వారు ఆచరించేటువంటి ఆచారాల్లో కావచ్చు, వంటలలో కావచ్చు, వంట పనులలో కావచ్చు, వాళ్ళు చేసుకునేటువంటి పండుగల వివిధ సందర్భాల్లో కావచ్చు. సందర్భానుగుణంగా వందల వేల సంవత్సరాల నుంచి ఈ పదజాలము సామాన్య జన వ్యవహారంలో నుంచి పుట్టుకొచ్చినాయి. ఇది చదువుకున్నవారు పండితులు తయారు చేసినటువంటివి కావు, ఎవరైనా తయారు చేయొచ్చు. వారి నిత్య వ్యవహారంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి పద సంపద. ఈ జాతీయంలో ఎంతో గొప్ప నిగూఢమైనటువంటి అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు వెన్ను చూపు అనేటువంటిది ఒక జాతీయం. అంటే పారిపోవడము అని చెప్పకుండా వెన్ను చూపు అని అంటాం. భగీరథ ప్రయత్నం అంటారు. భగీరథుడు చేసినటువంటి ప్రయత్నాన్ని ఒక జాతీయంగా నిలిచిపోయింది అన్నమాట. అట్లాగే కళ్ళు నెత్తికెక్కు అంటారు. కళ్ళు నెత్తికెక్తే కానీ మనం బాగా డబ్బు వచ్చినా కానీ, లేకుంటే బాగా విద్య వచ్చినా కానీ, బాగా అధికారం వచ్చినా కానీ, అప్పుడు ఇతరులను తమ తోటి వారిని గౌరవించకపోతే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. అంటే ఎంత గొప్ప నిగూఢమైనటువంటి అర్థాన్ని గర్వం వచ్చిందని అనకుండా కళ్ళు నెత్తుకు ఎక్కినాయి అని అంటారు. ఇట్లాంటి పదాలు పండితులు తయారు చేసినవి కాదు, సామాన్య జనులు తయారు. గొప్ప అంతరార్థము నిగూఢంగా వాటి లోపల దాగి ఉంటుంది. ఇట్లాంటి జాతీయములను ఇంగ్లీష్లో ఏమంటారు? ఇడియమ్స్ అంటారు. హిందీలో మహావీర అంటారు. ప్రతి భాషలో జాతీయములు ఆ భాష యొక్క సంపదగా ఉంటుంది. కాబట్టి జాతీయములను మనం అవగాహన చేసుకొని వంట పట్టించుకొని మనము నిత్య వ్యవహారంలో, అంటే మనం మాట్లాడేటప్పుడు కావచ్చు, మనము ఏదైనా విషయం గురించి రాసేటప్పుడు కావచ్చు, అందులో ఈ జాతీయములను ఉపయోగించినట్లయితే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ప్రభావవంతంగా, శక్తివంతంగా చెప్పి ఇతరులను మెప్పించగలము, ఇతరులను ఆనందింపజేయగలము, ఇతరులకు భావాన్ని చాలా శక్తివంతంగా చాటి చెప్పగలుగుతాం. కాబట్టి ఇప్పుడు అనేక ఉదాహరణల ద్వారా మనం జాతీయముల గురించి అవగాహన చేసుకుని అభ్యాసం చేద్దాం. తెలుగు జాతీయములు. అందవేసిన చేయి అనేది ఒక జాతీయం. అంటే ఒక పనిని చాకచక్యంతో, నైపుణ్యంతో, సునాయాసంగా, అందంగా, చక్కగా చేయగలిగినట్లయితే అందవేసిన చేయి అంటారు. వంట చేయడంలో మా అమ్మది అందవేసిన చేయి అని ఇట్లా జాతీయాన్ని ఉపయోగించవచ్చు. అరణ్యరోధనము. అరణ్యం అంటే అడవి. అడవిలో ఏడిస్తే ఏమి ఉపయోగము? అక్కడ ఎవరు వినేవారు ఉండరు, మన కష్టం తీరేది ఉండదు. అలాగే మనం చెప్పుకున్నదంతా వృధా అయినట్లయితే ఈ జాతీయమును వాడతారు. అల్లారు ముద్దు. ప్రేమగా చిన్నపిల్లల్ని పెంచుకుంటుంటాం కదా, అట్లాంటి సందర్భంలో ఈ జాతీయమును ఉపయోగిస్తారు. ఆటపట్టు. భారతదేశము కళలకు ఆటపట్టు. భారతదేశము సంస్కృతి, నాగరికతలకు ఆటపట్టు. అంటే ఒక స్థానం అన్నమాట. అట్లాంటి దానికి ఈ జాతీయమును ఉపయోగిస్తారు. ఆట గట్టించు. కొందరు ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, మోసం చేయడానికి చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళ ఆటలను సాగకుండా చేయడాన్ని ఏమంటారు? ఆట గట్టించు అంటారు. ఓడించడం అని కూడా అంటారు. తొందర తొందరగా, ఆగమాగము,
పడిపోయినట్లుగా ఏదో చేయడాన్ని ఏమంటారు, ఆదరాబాదరా అనేటువంటి జాతీయమును ఉపయోగిస్తారు. సాధారణంగా బంగారు గజ్జలు కానీ వెండి గజ్జలు కానీ కట్టుకుంటారు, కానీ పేదరికంలో ఉన్నవారు ఇనుప గజ్జలు చేయించుకుంటారు. అంటే వాళ్ళు అదృష్టము బాగాలేదు, అంటే ఎంత కష్టపడ్డా లాభము లేకపోవడం వల్ల ఆ ఇంట్లో దురదృష్టం ఉన్నదని చెప్పడానికి ఈ జాతీయమును ఉపయోగిస్తాము. ఏనుగు పెద్ద జంతువు, అది ఎన్ని పాలు ఇస్తుంది, 100 లీటర్లు ఇస్తుండొచ్చు. అట్లాగే సమృద్ధిగా పాడి పంటలు కలగడాన్ని ఏమంటారు, ఏనుగు పాడి అని పిలుస్తారన్నమాట. ఈ విధంగా మనకు ఈ జాతీయాల గురించి అర్థము అవగాహన మనం చేసుకుంటూ మరిన్ని జాతీయాలను ఇప్పుడు చూద్దాం. వజ్జ బంతి. వజ్జ అంటే ఎవరు, గురువు గారు. బంతి అంటే వరుస క్రమం. మనకు చిన్నప్పుడు పలక మీద బలపంతో అక్షరాలు పెట్టించి దిద్దమంటాడు, అట్లాగే ఒక ఆ విధంగా చేయడాన్ని ఏమంటారు, వజ్జ బంతి అని పిలుస్తారన్నమాట. ఆ జాతీయమును ఉపయోగిస్తారు. కడుపు పండు. తల్లిదండ్రులకు పిల్లలు కడగంగానే, పిల్లలు సంతానం కలగంగానే కడుపు పండినట్టు కాదు, వాళ్ళు మంచి ప్రయోజకులు అయినప్పుడు అప్పుడు కడుపు పండింది అంటారు. ఈ జాతీయమును ఉపయోగిస్తారు. కథ అడ్డము తిరుగు. ఎవరైనా మోసం చేయాలని కుట్ర పన్నినట్లయితే, ఆ కుట్ర తెలిసినట్లయితే, ఆ కుట్ర విఫలమైనట్లయితే ఈ జాతీయమును ఉపయోగిస్తారు. కథ అడ్డం తిరిగింది అంటారు. శ్రేష్టము అని చెప్పడానికి కన్నాకు అనే జాతీయమును ఉపయోగిస్తారు. మనకు ఆత్మీయులైనటువంటి వారిని చూడాలనేటువంటి కోరిక తీరినప్పుడు కన్నుల కరువు తీరు, కన్నుల కరువు తీరు అనే జాతీయమును ఉపయోగిస్తారు. ఎంత చక్కగా ఉంది జాతీయము. కర్ర పెత్తనము. నిజమైన అధికారం కాకుండా ఏదో కాపలా కాసే పెత్తనం ఇస్తే దాన్ని ఏమంటారు, కర్ర పెత్తనము అంటారు. ఇక్కడ కొన్ని జాతీయములకు అర్థములు ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి జాతీయములు ఏంటియో చూద్దాం. ఉత్తమ స్వభావం కలవాడిని గంగి గోవుతోటి పోల్చి చెప్తారు. గంగి గోవు అంటే మనకు సమృద్ధిగా పాలిస్తుంది, మనతోటి లాలనగా మంచి చనువుగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కలిగించదు. అట్లాంటి వారు మనుషుల్లో కూడా ఉంటారు. వారిని గంగి గోవుతోటి పోల్చి ఈ జాతీయమును ఉపయోగిస్తారు. లంచం తీసుకొని ఎలాంటి నీచమైన పనులైనా చేసేటప్పుడు ఈ గడ్డి ఖర్చు అనేటువంటి జాతీయమును ఉపయోగిస్తారు. గ్రుక్కిల్లు మింగు అంటే మనకు ఏదైనా రుచికరమైన పదార్థం ఉంటే మనం ఏం చేస్తుంటాం, నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, దాన్ని ఏమంటారు, గ్రుక్కిల్లు మృంగు అనే జాతీయంతో ఉపయోగిస్తారు. ఉవ్విల్లు ఊరుతున్నాము అంటాము మనం విహారయాత్ర పోవడానికి, ఉవ్విల్లు ఊరుతున్నాము, గుక్కిల్లు మింగుతున్నాము అనే జాతీయమును ఉపయోగిస్తారు. వీరాది వీరుడిని ఏ జాతీయంతో పోల్చి చెప్తారు, గుండెలు తీసిన బంటు. అందగత్తెను చుక్కతోటి పోల్చి చెప్తారు, చక్కని చుక్క అనే జాతీయంతో చెప్తారు. పిల్లలు వేగంగా తొందరగా వేగ స్పీడ్ ఎక్కువ ఉన్నటువంటి పిల్లల్ని ఏమంటారు, చిచ్చర పిడుగు అనే జాతీయంతో ఉపయోగిస్తారు. దాని నిజమైన అర్థమైంది మండుతున్న పిడుగు. అందంగా ఆనందంగా మంచిగా అనిపించేటట్టు ఉండేటువంటి చిన్నపిల్లల్ని ఏమంటారు, చిన్నారి పొన్నారి అని పిలుస్తారు. ముద్దుగా అనిపిస్తుంటుంది, దాన్ని మనోజ్ఞము అంటారు. మనస్సుకు ఆహిని ఆనందాన్ని కలిగిస్తుంది. మనకు కార్తులు 15 రోజులకు ఒక కార్తు ఉంటుంది. చిత్తకార్తిలో విపరీతంగా వర్షాలు పడుతూ ఉంటాయి, రోజు వర్షం పడుతుంటుంది. దాన్ని చిత్తజల్లు అనేటువంటి అట్లా పడితే చిత్తజల్లు అనే జాతీయంతో పోల్చి చెప్తారు. ఇక్కడ కొన్ని జాతీయములు ఇవ్వడం జరిగింది. తంగేటి జున్ను, తలబంతి, తలమునకలు, తామరతంప, తునాతునకలు, తుమ్మలలో ప్రొద్దు గుంకు, తేరగ, తోక చిచ్చు. వీటికి అర్థాలు ఏంటో చూద్దాం. తంగేటు జున్ను అంటే ఎక్కడ పడితే అక్కడ సులభంగా లభిస్తే ఈ జాతీయమును ఉపయోగిస్తారు. తలబంతి అంటే మనం తలలో ఏది పెట్టుకుంటాము, అందంగా కనిపించేటువంటి ఆభరణాన్ని ధరిస్తాం, శిరోరత్నము, శ్రేష్టమైనటువంటి దాన్ని ఏమంటారు, తలబంతి అంటారు. తలమునకలు అంటే ఏంటిది, అత్యధికంగా నిమగ్నం కావడాన్ని, మనకు మనం పనులలో తలమునకలుగా ఉన్నాము అంటే బిజీగా ఉన్నామని చెప్పడాన్ని తలమునకలు అనే జాతీయంతో ఉపయోగిస్తాము. తామరతంప సమృద్ధిగా. తామరతంప అంటే చెరువులో తామర పూలు పూసి ఆకులతోటి పువ్వులతోటి చెరువులో నీళ్లు కనబడాయి,
అలాగే సంతానం కలిగితే దాన్ని ఏమంటారు తామర తంప అనే జాతీయంతో ఉపయోగిస్తారు. తునా తునకలు అంటే చిన్న చిన్న తునకలు కావడానికి తునా తునకలు అనే జాతీయం వాడతారు. తుమ్మ చెట్టు ఎట్లుంటాయి నల్లగా ఉంటాయి. ఇంకా అక్కడ రాత్రి అయింది పొద్దు గుంకింది అంటే సూర్యుడు అస్తమించండి ఇంకా ఎంత ఉంటుంది మరింత నలుపుగా ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో జాతీయాన్ని ఉపయోగిస్తారు. తీరగా అంటే ఫ్రీగా అయాచితంగా అడగకుండానే కష్టపడకుండానే వచ్చినట్లయితే తీరగా వచ్చిందంటారు జాతీయం. తోక చిచ్చు హనుమంతునికి లంకలో రావణాసురుడు తోకకు నిప్పటించి వదిలిపెట్టిస్తాడు. అప్పుడు లంక అంతా కాలిపోతుంది. అంటే తోకనే కదా అది చిన్న మంటనే కదా అనుకుంటే మొత్తం లోకాలని నాశనం చేసే నిప్పుకు ఈ జాతీయమును వాడతామన్నమాట. చుక్కెదురు చూపుల గుర్రము చెక్కు చెదరక చెట్టవట్టు చెప్పు కింద తేలు చెలపిల రాయుడు చెవులు చిల్లులు ఊవు చేవాడితనము ఇవి జాతీయములు. వీటి అర్థాలు ఏంటివో చూద్దాం. చుక్కెదురు అంటే మనకు విరోధులు అంటే వ్యతిరేకంగా పనిచేసేవారిని ఏమంటారు మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే చుక్కెదురు అయిందని జాతీయమును ఉపయోగిస్తారు. చూపుల గుర్రం అంటే చూడడానికి బలంగా ఉంటాడు కానీ వానికి తెలివితేటలు లేనప్పుడు ఇది వాడతారన్నమాట. చూపుల గుర్రం పనిచేయడం. చెక్కు చెదరక అంటే మా ఇల్లు 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా నిలిచి ఉంది అట్లాంటి జాతీయమును ఉపయోగిస్తారు. చెట్టబట్టు అంటే పెళ్లిలో పెళ్లికుమారుడు అమ్మాయిని చేతి పట్టుకొని నడిపిస్తాడు అప్పుడు ఇది వాడతారు పెన్లాడు. చెప్పు కింద తేలు తేలును చెప్పుతోటి అణిచివేస్తేనే అది మనని కాటు వేయకుండా ఉంటుంది. వదిలిపెడితే మనను కాటేయడానికి ప్రయత్నం చేస్తుంది దానికి మనకి ఉండడం. చెలపిల రాయుడు కొందరు ఎట్లుంటారంటే హడావిడిగా ఏం పని చేయరు కానీ మాట్లాడుతుంటారు వేగంగా హడావిడిగా మాట్లాడుతుంటారు పని మాత్రం చేయరు. అట్లాంటి వారికి ఈ జాతీయమును ఉపయోగిస్తారు. చెవులు చెల్లులు ఓవు వినాలంటే భరించలేనంత శబ్దం వస్తే దాన్ని ఏమంటారు ఈ జాతీయమును ఉపయోగిస్తారు. చెవులు చెల్లులు ఓవు చేవాడితనం కనబడిన వస్తువును చేతులతోటి మాయం చేస్తే చేవాడితనం వాడి అంటే బలం చేవాడితనం చేతుల పడ్డదంటే కంట్లో పడ్డది అది మాయమవుతుంది. దొంగతనానికి ఈ జాతీయమును ఉపయోగిస్తారు. మరికొన్ని కుక్కిన పేను తలలో పేన్లను కుక్కినట్లయితే అది కదలకుండా అక్కడనే ఉంటుంది. కొందరు మనుషులు అలాగే ఉంటారు ఎదురు తిరగరు. కుడి భుజము మనకెప్పుడు తోడుగా ఉండి ప్రతి పనిలో సహాయపడితే ఈ జాతీయమును ఉపయోగిస్తారు. కుంభకోణము చేయు అంటే మోసం చేసేటువంటి వాళ్ళని ఏమంటారు ఈ జాతీయంతో కుంభకోణం చేశారంటారు. కూపస్థ మండూకము బావిలో కప్పు ఉంటుంది దానికి చుట్టు పరిసరాల్లో ఏముందో తెలియదు బయట ప్రపంచం అంటే తెలియదు. కొందరు మనుషులు ఉంటారు బయట ప్రపంచమైన జ్ఞానం ఉండదు కానీ వాళ్ళే గొప్పవాళ్ళని భావిస్తుంటారు. అలాంటి వారికి ఈ నూతిలోని కప్పతోటి పోలుస్తారు. అదే చెరువులో ఉండే కప్పకు వేలాది కప్పలు దానికి తెలుసు కాబట్టి దాని లోపల ఇట్లాంటి అహంకారం ఉండదు. కూకట్లు కొలుసు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు వాళ్ళ ఈడు జోడు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా చూడడానికి ఏమంటారు కూకట్లు కొలుసు అంటారు. కొంగు బసడి మన కొంగుకు కట్టుకున్న బంగారం ఏ అవసరాన్నైనా ఏ కష్టాన్నైనా ఆపదలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మనం వాడుకోవచ్చు దాన్ని అట్లాంటి దాన్ని కొంగు బంగారం అంటారన్నమాట. ధర్మరాజు ప్రజలకు కొంగు పసిడి వంటి వారు అనేటువంటి ఒక వాక్యం. కన్నుల పండుగ ఇప్పుడు కొన్ని జాతీయములను సొంత వాక్యాల్లో ఎట్లా ప్రయోగించాలో చూద్దాం. మా మిత్రుడి పుట్టినరోజు కన్నుల పండుగగా జరిగింది అంటే ఆనందంగా జరిగిందని చెప్పడానికి జాతీయమును ఉపయోగిస్తారు. చెవునిల్లు కట్టుకొని పోరు మళ్ళీ 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 చెప్పడానికి జాతీయమును ఉపయోగిస్తారు. రామునితో శత్రుత్వం వద్దనే విభీషణుడు రావణునితో చెవినిల్లు కట్టుకొని పోరాడాడు. మాటలు కోటలు దాటు కొందరు మాటలు ఎట్లుంటాయి గొప్పగా మాట్లాడతారు కానీ చేతలు మాత్రం ఒక అడుగు కూడా కదలదు. అట్లాంటి వాటికి అట్లాంటి వారికి ఈ జాతీయమును వాడతారు. పట్టిందల్లా బంగారము ఒక వ్యాపారి అదృష్టం బాగుండి ఏ పని చేపట్టినా పట్టినదల్లా బంగారంగా మారిందంటే ప్రతి పనిలో లాభం వస్తే ఈ జాతీయమును ఉపయోగిస్తారు. మరికొన్ని జాతీయములను సొంత వాక్యాల్లో ప్రయోగిస్తాం. కన్నుల పండుగ
ఇంతకుముందు చెప్పుకున్నాం. వెన్ను చూపు అంటే పారిపోవాలి, పారిపోయారు అని చెప్పకుండా వెన్ను చూపారంటారు. భారతీయుల ధాటికి తట్టుకోలేక శత్రు సైన్యాలు వెన్ను చూపాయి. తలలో నాలుక, ఎప్పుడు ఇతరులకు సహాయపడుతుండేటువంటి వారిని తలలో నాలుక వంటి వారు అంటారు. అందెవేసిన చేయి, రైతు వ్యవసాయం చేయడంలో అందెవేసిన చేయి. కళ్ళు నెత్తికెక్కు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పనులు చేస్తే ఎదుటివారి కోపానికి గురవుతారు. బూడిదలో పోసిన పన్నీరు, రైతు చేసిన వ్యవసాయం వరదలతో బూడిదలో పోసిన పన్నీరు అయిందంటే ఎంత కష్టపడి చేసిన పంట, పండించిన పంట వృధా అయిందని భావం. ఇప్పటి వరకు మరొకటి, చదువు సంధ్యలు. ప్రతి మనిషికి చదువు సంధ్యలు క్రమశిక్షణను నేర్పిస్తే, సంధ్య అంటే ఏంది, భగవంతుని పూజించడం. చదువు అంటే మనం నేర్చుకునే వ్యవహారిక విద్య అన్నమాట. అవి రెండూ అవసరం మనకు. తర్వాత ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి జాతీయాల ఆధారంగా కొన్ని జాతీయములను ఇవ్వడం జరిగింది. వాటికి అర్థములను నోటి పుస్తకాల్లో రాయండి. తలబంతి, తామర తంప, గంగి గోవు, కొమ్ములు మలుచు, కోటాను కోట్లు, ఆటపట్టు, అరణ్యరోదనము, కూపస్థ మండూకము. ఈ విధంగా మనం జాతీయములను శ్రద్ధగా అభ్యసనం అధ్యయనం చేసినట్లయితే మనం ఎంతో గొప్ప ఆలోచన పరులం కాగలుగుతాము. అనేక సందర్భాలకు సరైనటువంటి జాతీయాలను ఉపయోగించగలిగేటువంటి నైపుణ్యాన్ని పొందుతాము. మన నిత్య వ్యవహారాల్లో వీటిని ఉపయోగిద్దాము.